షూటింగ్ లో ఎండ్ లో అంటే ఫస్ట్ ఫైటింగ్ రోజు ఏం చేయారు మీరు? ఫస్ట్ అన్న, సో మీకు హౌ ఇస్ యువర్ ఫస్ట్ డే? ఆసమ్. ఐదు పేజీల డైలాగ్ మర్చిపోయి ప్యాకప్ చెప్పేది మీరు ఫస్ట్ డే. ఫ్రెండ్ మంచి కోరుకోవాలి. బేసిక్లీ ఏంటంటే ఆ రోజు సీక్వెన్స్ లో సత్య ఉండాలి, కంపల్సరీ ఉండాలి. నేనేంటి, నేను సత్య కదా, సత్య నేను ఉంటే ఏదో మేనేజ్ చేసి సీన్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. అక్కడ నేను ఒక్కని ఉండేసరికి ఏమైపోయిందంటే ప్రెషర్ పెరిగిపోయింది. సో నేనేం చేశాను, డైలాగ్ మర్చిపోయారు, సత్య లేడు సత్య లేడు సత్య లేడు సత్య లేకుండా సీన్ కాంప్రమైజ్ చేసాం. మేము ఏం చేస్తాం, డేట్ లేదు, బిజీ. ఆయన చెప్పింది మీకు అర్థమైంది కదా, ఐదు పేజీలు సీన్ ఉంటే ఓ పేజీ సీన్ నాకు ఇచ్చి నాదన్నా సరే మిగిలిన నాలుగు పేజీలు చెప్పేసి నాకు ఇస్తాడు. అదే అంటున్నాను, ఒక పేజీ నాకు ఇచ్చి మిగిలిన నాలుగు మన ఎవరు చెప్పేవాడు అది కాదు. ఇప్పుడు మరి రియల్ లైఫ్ క్యారెక్టర్ పోర్ట్రే అవుతుందన్న, అగాధమైన క్యారెక్టర్ గురించి నాకు అగాధమైనది. సో యాక్చువల్లీ ఫస్ట్ ఏమైందంటే అన్న ఓన్ బాడీ లాంగ్వేజ్తో అనుకున్నారు. యాక్చువల్లీ బాగానే వస్తుంది, కాకపోతే ఏంటంటే లేదు అది నేను ఓన్ చేసుకుని కంప్లీట్గా చెప్తానని ఫిక్స్ అయ్యారనమాట. సో చేస్తున్నారు చేస్తున్నా, మేము సైలెంట్గా ఉన్నాం. ఆ రోజు వెళ్ళిపోయారు, బట్ ఆ రోజు ఆయన మైండ్లోకి ఎక్కిందన్న. ఆ రోజు నుంచి మొదలెడితే ఇంకా కంప్లీట్ సినిమా ఎండింగ్ వరకు నేను అసలు సీన్ దాని తర్వాత ఐదు పేజీలు డైలాగ్ రాయడం చాలా క్యాజువల్గా. మా డైలాగ్ ఎలా అనిపించింది మీకు ఫస్ట్ టైం కదా? ఇది గోదావరి స్లాంగ్ మాట. అవును, ఫస్ట్ టైం. ఎలా ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను వెస్ట్ గోదావరి నుంచి కదా నేను వచ్చింది, కానీ ఇండోలు మాట్లాడలేదు. మీరు ఇండోలు మాట్లాడలే అంటే ప్రతి డైరెక్టర్ వచ్చి కొంచెం అలా చేయ ఇలా చేయ అన్నాడు. మన పవన్ వచ్చి ఏమన్నాడు అన్న, నువ్వు బయట ఎలా మాడితే నాకు అలాగే కావాలన్నా వచ్చేది. ఇవన్నీ బయట ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది అన్న. అవును, చాలా చాలా. నేను పెళ్ళైన వచ్చినప్పుడు పెళ్ళైన తర్వాత ఏ దొంగ మాకు ఎందుకు చెప్పి తిన్నాడు లవ్ అంటే, నేను ఏమన్నా బట్టలు కొట్టి పెట్టుకున్నాను బయటికి చెప్పడానికి, షాప్ పెట్టుకున్నాను నేను ఏమన్నా చెప్పడానికి, లవ్ చేస్తే అని అందరికి చెప్తానండి. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇప్పుడు వరకు అంటే ఐ సీన్, అంటే కొన్ని మూవీస్ లో కొంతవరకు చూసాం, బట్ ఈ సినిమాలో ఏంటంటే కంప్లీట్ ఫుల్ లెంగ్త్ ఫుల్. సో అండ్ ఫస్ట్ డే ఫైట్ ఎలా అనిపించింది? ఫస్ట్ డే ఫైట్ నెక్స్ట్ లెవెల్. అసలు చింపేశాం కదా ఏంటి లెవెల్, షో షో అని సర్టిఫికెట్లో పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. బయట ఎలా అనిపించింది మీకు? అన్నా ఇది ఇంటర్వ్యూ, కొంచెం మీరు మంచిగా చెప్పాలన్న ఫ్రెండ్ గురించి. సర్లే, ఎప్పుడైనా ఒక గంట డైట్ చేసావా? ఒక గంట డైట్ చేసావా? లేదు. ఏమండి మీ ఇన్స్పిరేషన్? శౌర్య గారి ఇన్స్పిరేషన్తో నేను స్టార్ట్ చేశాను. రిజల్ట్స్ కమింగ్ సూన్. ఏది లంచ్ బ్రేక్? లంచ్ బ్రేక్ లేకుండా కూడా తెలుసు.